రుద్రగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ సందర్భంగా సంబరాలు జరిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సుప్రీంకోర్టు గురువారం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ మందకృష్ణ మాదిక దశాబ్దాల నుండి అల్లు పెరుగని పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ స్వాగతిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలపడం చాలా సంతోషకరమైన విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు మనోహర్, నాయకులు లింగం దాసు, దయ్యాల శ్రీనివాస్, అక్కినపల్లి శ్రీనివాస్, ఉద్యారప ఆనంద్, రాగుట్ల గంగరాజ్, రోమల్ అశోక్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాదిగ ఉపకులాలన్నీ హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కావున ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నిన్నటి రోజున మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ గురించి మరి సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. దాని విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు మరి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి స్పందించకుండా మొట్టమొదటిగా మరి రేవంత్ రెడ్డి గారు స్పందించి మరి ఎస్టీ బీసీ మైనార్టీల కోసం మరి పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ముందుంటుందనే దీనికి నిదర్శనం. మరి కాబట్టి వారికి మద్దతు తెలిపినందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి కార్యక్రమం చేయడం జరిగింది. వారికి ముఖ్యమంత్రి గారికి మరి దళిత సంఘాల ఆధ్వర్యంలో కానీ వివిధ కాంగ్రెస్ పార్టీ ద్వారా కానీ మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ